ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు మీకు తోడయ్యుండి ఇంతవరకు అద్భుతంగా నడిపించుచూ వస్తున్నారు. ఆయన నడిపించే మార్గమును అనుకుని చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. రేపు యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినమును తలచుకునే క్రిస్మస్ దినము. అందరూ దానికి సిద్ధపడుతున్నారా? ప్రపంచమే దానికి సిద్ధపడుచున్నది. యేసు యొక్క జన్మదిన సందడి చేయుటకు మీరు కూడా సిద్ధపడతారు. చాలా సంతోషంగా ఆనందంగా సందడి చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ దినము ఒక మాటను దేవుడు చెప్పుచున్నారు. ద్వితీయోపదేశకాండము 33:27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆశ్రయము మనకొక భద్రత, దేవుడే మన భద్రత, మనకు ఆశ్రయముగా ఉండువారు. ఒకసారి చూడండి, ఒక పావురమును డేగ తరుముకుంటూ వస్తోంది. ఆ డేగ ఆ పావురమును పట్టుకోవడానికి పక్కకు సమీపించింది. ఈ డేగకు చిక్కుకుంటే, కాళ్లకు చిక్కుకుంటే పావురం ఏమవుతుంది? ఆహారమైపోతుంది. అది తప్పించుకుని పరిగెత్తుకొస్తోంది. ఎట్లా తప్పించుకోవాలి? దారి మార్గమే లేదు. ఇంకో పక్క అది వెళ్లే మార్గములో గొప్ప గాలి వీస్తోంది. ఎదురుగాలి అయినందువల్ల ఆ పావురము వల్ల ఎదురీదలేకపోతోంది. ఇప్పుడు ముందువైపు ఒక ఆపద, వెనుకవైపు ఒక ఆపద. ఎలా తప్పించుకోవాలి అని అనుకునేటప్పుడు ఆ కొండ మార్గంలో వెళ్లేటప్పుడు ఒక కొండ మధ్యలో నెర్రి విడిచి కనబడినది. ఒక కొండలో ఒక బండ బీటబడి కనిపించింది. ఆ పావురము సూటిగా వెళ్లి ఆ బీటలో కూర్చున్నది. కనుక ఆ డేగ వలన ఆ బీట సందులోకి వెళ్లి పావురమును పట్టుకోలేకపోయింది. గొప్ప గాలి వీస్తోంది, అలాగే సుడిగాలి వీస్తూ ఉంది. అది కూడా పావురమునకు ఆపద కలుగజేయలేదు. రెండు ఆపదల నుండి అది తప్పించుకోవడానికి ముఖ్య కారణము ఒక ఆశ్రయముగా ఆ నెర్రి విడిచిన కొండ బీటలోకి వెళ్లి కూర్చోవడమే. మన జీవితంలో ఈ లోకంలో ఎన్నో ఆపదలు, సంహారపు వ్యాధులు వస్తున్నవి. తర్వాత ఈ లోకంలో ఎన్నో అపాయాలు వస్తున్నాయి. ఒక వ్యాధి పోతే ఇంకో వ్యాధి వస్తున్నది, తర్వాత భూకంపం వస్తోంది, పలు ఆపదలు మనము జీవించే లోకంలో వస్తున్నాయి. కనుక మనకు భద్రత ఎక్కడా? అనాది దేవుడు, ఆయనే మన ఆశ్రయము, మనకు భద్రతనిచ్చేవారు. ఆయన ఆశ్రయములోనికి మనము వస్తే ఏ ఆపద మనలను సమీపించదు, మనం సేఫ్గా ఉన్నామని అర్థము. అదేవిధముగా ఈ దినము దేవుని యొక్క కరములోనికి, ఆయన ప్రసన్నతలో మీరు ఉన్నారంటే మన చుట్టుపక్కల ఏమి జరిగినను, ఎన్ని ఆపదలు వచ్చినను దాటుకుని పోతాము, మిమ్మలను బాధించవు. కనుక మీరు చెప్పొచ్చు, అనాది దేవుడే నా ఆశ్రయము, ఆయన నిత్యమైన బాహువు, నా ఆధారము అని ఆనందముతో మీరు స్తుతించి పాడవచ్చు. ఆయనలోనికి మీరొచ్చారా? ఆయనకు మిమ్మల్ని సమర్పించుకున్నారా? యేసుని కరములకు మిమ్మలను సమర్పించుకున్నారా? అప్పుడు ఏ ఆపద మీ మీద విజయం సాధించలేదు. మీరు చెప్పండి, అనాది దేవుడే నా ఆశ్రయము, ఆయన నిత్యమైన బాహువులు నా ఆధారము అని చెప్పండి. మీరు సేఫ్గా ఉండుట ఫీల్ అవుతారు. ఒక గొప్ప ఆనందము హృదయంలోకి వస్తుంది. చెప్పొచ్చా? శాశ్వతమైన ఆదిదేవ, మీరే నా ఆశ్రయము, మీ శాశ్వతమైన బాహువులే నా ఆధారము. మీలోకి, మీ కరములకి నా జీవితమును అప్పగించుచున్నాను. నా కుటుంబమును అర్పించుకుంటున్నాను. నా బంధువులందరినీ అర్పించుకుంటున్నాను. మీరు మమ్మును కాపాడి మాకు ఆశ్రయముగా ఉండి నడిపించుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.